అవుట్లెట్లలో మెరుగైన కస్టమర్ అనుభవాన్ని నిర్ధారించడానికి బీపీసీఎల్ ఆటోమేటెడ్ ఫ్యూయింగ్ టెక్నాలజీ నిర్మించిన యూఫిల్ అప్లికేషన్ను విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు ప్రారంభించారు. ఆయనతో పాటు వైసీపీ సీనియర్ నాయకులు శంబంగి వేణుగోపాల నాయుడు, బంక అధినేత మరద అప్పారావు, కోఆప్షన్ సభ్యులు తెర్లి సత్యారావు తదితరులు పాల్గొన్నారు. అనేకమైనటువంటి సంస్కరణలో భాగంగా మరి ఈరోజున మా బొబ్బిల్లో మా బావగారు ఉమాసాయి పిల్లింగ్ స్టేషన్ నడుపుతున్నటువంటి సందర్భంలో అనేక కంపెనీలు ఉన్నప్పుడు కూడా ఇంజనీర్ ఎక్కి అలాగే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అన్నీ ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారు ఎవరైతే కస్టమర్ ఉన్నాడో కన్స్యూమర్ కానీ కస్టమర్ ఏ పేరు తీసుకున్నా కస్టమర్కి ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా ఫ్రాడ్కి అవకాశం లేని విధంగా అటు పెట్రోల్ పోసేటప్పుడు కానీ ఏ రకమైనటువంటి డీటెయిల్స్ ఏ స్థాయిలో ఉండడం కోసం ఆ కస్టమర్కి ఒక 5% బెనిఫిట్ వచ్చే విధంగా యాప్ ద్వారా వాళ్ళ ఫోన్ ద్వారా టైం కూడా సేవ్ అయ్యేటట్టుగా కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా మాకు బంధువులు మాకు బావగారు అయినటువంటి సాయి ఉమా సాయి చేసిన వారు ఈ కార్యక్రమానికి ప్రారంభానికి వారంటే ఈ కార్యక్రమం ఏమో మా తరబడులు ఏమి అలాగే మా లోపల మున్సిపల్ ఆఫీస్ మెంబర్ అయినటువంటి సత్యరావు గారు మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చెప్తాం. దీని ద్వారా అనేక మంది కస్టమర్లు అందరూ కూడా ఉపయోగపడేవారు కానీ తోలివేరుకుండేవారు కానీ ఈ యాప్ను ఉపయోగించుకొని వాళ్ళు కానీ దీనికి కానీ పెట్రోల్ కానీ చేసుకుంటే వాళ్ళు ఉపయోగించనేది ఇండైరెక్ట్గా కూడా వస్తాయి. కాబట్టి ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను. చెప్పండి సార్, మీరు ఫోటో అయిపోయిన తర్వాత ఈరోజు జనవరి 1st 2022 సందర్భంగా కస్టమర్స్కు శ్రేయాభిలాషులకు మీడియా మిత్రులకు పెద్దలకు అందరికీ ఈరోజు బొబ్బిలి ఎమ్మెల్యే గారు అయినటువంటి శంబంగి వెంకట చిన్నపల్లనాయుడు గారి ద్వారా యూఫిల్ యాప్ అనేది ఉమాసాయి బిల్లింగ్ స్టేషన్లో ఆవిష్కరించబడింది. దీని యొక్క ఫెసిలిటీస్ ఏమిటంటే యూఫిల్ యాప్ మనమే దీన్ని ఫిల్ చేసుకోవాలి. దీనికి ఒక అప్లికేషను ఫార్మెట్ ఇచ్చారు. దాన్ని మనకి ఎంత ఖరీదైన ఆయిల్ కావాలంటే దాంట్లో ఫీడ్ చేసినట్లయితే అది రిసీవ్ చేసుకొని మనకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని నోట్ చేసుకొని బంకులోకి వచ్చాక ఆ దాన్ని స్కాన్ చేసినట్లయితే మనం ఎంత అమౌంట్కి స్కాన్ చేసామో అంత అమౌంట్ని అది ఫిల్ చేస్తుంది. దాంట్లోని డిఎస్ఎం హెల్ప్ లేకుండా అది ఫిల్ చేస్తుంది. దానివల్ల ఉపయోగం ఏంటంటే కస్టమర్కి అందులో నాట్ ఎంఎల్ కూడా వేరియేషన్ లేకుండా ఆటోమేటికలీ ఫిల్ అవుతుంది. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన ఫెసిలిటీస్ భారత్ పెట్రోలియం వారు ఇంట్రడ్యూస్ చేశారు. రెండోది ఏంటంటే చిల్లర కోసం ఇబ్బంది అవుతుంది, అది కూడా అవాయిడ్ చేస్తుంది. మూడోది జనరల్గా వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే నేను 500 ఇచ్చాను, నాకు 500 రూపాయలు ఆయిల్ పడలేదు, మధ్యలో మీరు ఆపిచారని అంట అనే కంప్లైంట్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి. మేము సాల్వ్ చేస్తూ వచ్చాం.
ఆ కంప్లైంట్ను కూడా బీపీసీఎల్ వారు అవాయిడ్ చేయడానికి ఈ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే అలా అలర్ట్గా ఉండడం అంటే ఇప్పుడు ఆయిలు పూర్తి మాత్రలో పడలేదు, మీ పంపులు ఏవో తప్పు రీడింగ్ చేస్తున్నవి అని కంప్లైంట్స్ కూడా ఇది అవాయిడ్ చేసింది. ఏ విధంగా అంటే ఈ యాప్లో మనం ఫిల్ చేసుకొని రావడం వల్ల ఈ ఆపరేషన్ అనేది నెట్ ద్వారా జరుగుతుంది, నెట్టేనా ఇంటర్నెట్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఏ పంపు తాలూకు ఆపరేషన్లోనూ కూడా ఏ విధమైనటువంటి తగులు చేయడానికి కానీ అవకాశం ఉంది. ఇందుమూలంగా ఏంటంటే బీపీసీఎల్ అథారిటీస్కి మా అందరి తరఫున 22 సంవత్సరం లాగా మిగతా రోజులు కూడా ఈ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా మా అందరితో జరిపించి కార్పొరేషన్ ప్రజలు అందరూ బాగోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై.